హలో అందరికి. చాలా రోజులు అయింది యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ అయ్యాక. చాలామంది నాకు అడుగుతున్నారు, యూట్యూబ్లో మనీ వస్తుందా, మనీ రావాలంటే ఏం చేయాలి, నీకు ఎట్లా వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి అని చాలామంది అడుగుతున్నారు. నాకైతే మనీ వస్తున్నాయి, కాకపోతే నేను వీడియో లాస్ట్లో చెప్తాను. మీరు అంతవరకు నేను ఎట్లా ఏం చేస్తాను మీకు కూడా తెలియాలి అని చెప్పి ఇట్లా వీడియో తీస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అయితే మొత్తానికి అయితే నన్ను అయితే చాలామంది ఏమడుగుతారంటే, అరే ఫస్ట్ యూట్యూబ్ ఎట్లా ఆన్ చేయాలి, వీడియోలు ఎట్లా చేయాలి, ఏం చేయాలా, ఎట్లా చేయాలి అని అడుగుతున్నారు. ఎటు అయినా సరే పైసలు వస్తున్నాయా అని ఫస్ట్ అడుగుతున్నారు. అరే పైసలు వస్తున్నాయి కదా, నేను ఇంత ఇంత కష్టపడేది వీడియోలల్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు అని, ఎక్కడైనా పోతే మళ్ళీ వీడియోలు తీయడము, ఎడిటింగ్ చేయడము ఎంతో కష్టమవుతుంది. అట్లనే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మనకి, అందులో జాతర సాంగ్స్ అని నా అకౌంట్ ఉంది. అందులో 29K ఫాలోవర్స్ దాటిపోయారు, ఆల్మోస్ట్ 30 ఉన్నారు. ఇప్పుడు మన యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వచ్చేసి మనకి 15K 14K ఉన్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొత్త వీడియో చూసేటోళ్ళు కూడా నాకు జర సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే పాత వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ అవసరం లేదు కానీ కామెంట్ అయితే వేయండి. నెక్స్ట్ ఇంకేమైనా మీరు కూడా ఏమైనా వీడియోలు చేయమని చెప్తే నేను చేస్తా. అయితే మనకి యూట్యూబ్లో వచ్చేసి మానిటైజేషన్ అయితే అయిపోయింది మొత్తం. దేవుని దయతోనే మంచిగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, చాలా కొన్నా. మీకు అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నా కానీ కొద్దిగా యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట, అవన్నీ నేను మనీ ఎట్లా ఇన్వెస్ట్ చేస్తానో మీకు అవన్నీ నేను చూపేవద్దు. సో నేను నా లైఫ్లో ఏమేమి కొన్నా యూట్యూబ్ మనీతో అని అంటే కనుక కొన్నా కొన్ని అవన్నీ అట్లున్నాయి. ఒక టైం వచ్చినప్పుడు 100% అవి వేసుకొని నేను ఫోటోలు దిగుతుంటా కదా, సంథింగ్ సంథింగ్ అప్పుడప్పుడు నా ఫొటోస్ కానీ అవి అవి చూస్తూ ఉంటారు వీడియోలు కూడా. అప్పుడు మీకే అర్థమైపోతుంది. ముంగడైతే అన్నీ మంచి దారిలో అయితే వెళ్తున్నా, మంచిగా సపోర్ట్ అంతా మంచిగా వస్తుంది యూట్యూబ్లో కూడా. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు కూడా మంచి యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మంచిగా ఒక పేరు పెట్టేసి ఇంట్లో వంటలు వండుకోవడము సంథింగ్ ఏదైనా ఒకటి సిగ్గుపడకుండా యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నట్లు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తా పోతా ఉండరు, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. నాకు నాకు తెలిసి 2014 or 2015 నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉండే, ఆ రోజు నుంచి నాకు ఈ రోజు వరకు ఎట్లాంటి సపోర్ట్ రాలేదు. కాకపోతే ఒక 2 months నుంచి మోనటైజేషన్ అయిపోయింది ఛానల్, జరిగి ఇప్పుడు కొంచెం మంచిగా నడుస్తుంది యూట్యూబ్ ఛానల్. అయితే మీరు కూడా నేను చెప్పేది ఒకటే, మంచిగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, డైలీ ఒక వీడియో ఏదో ఒకటి ఇట్లా లాంగ్ వీడియో తీసుకొని అప్లోడ్ చేయండి. చాలామంది ఉన్నారు యూట్యూబ్లో వీడియో చేయాలి అనుకుంటున్నారు కదా, చేసేయండి. 4 మాటలు ఎప్పుడు అంటూనే ఉంటారు తెలుసు అది నాకు. ఇప్పుడు నాకే వాళ్ళు 4 అడుగుతున్నారులే నాకు ఎందుకు, నా గురించి నేను గొప్పలు చెప్పుకోలేను మీకు. ఇట్లా యూట్యూబ్లో కూడా నేను అన్నీ చెప్పని కారణం ఏంటంటే, ఎటన్నా వెళ్ళినా కానీ అరే యూట్యూబ్లో పైసలు వస్తున్నాయారా, యూట్యూబ్లో ఎంత వస్తున్నాయి, మళ్ళీ మేము చేయాలనుకుంటే ఎట్లా చేయాలరా అని అంటున్నారు. ఒకటే చెప్తున్నా మీకైతే, యూట్యూబ్ 100% మంచిది, బెస్ట్. యూట్యూబ్ని అందరూ యూజ్ చేయండి, చాలా యూజ్ చేయండి. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, యూట్యూబ్ క్రియేట్ అయ్యండి, డైలీ వీడియోలు అప్లోడ్ అయ్యండి, ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరైనా సరే. ఇది మెయిన్గా లేడీస్కి అయితే చాలా అవసరం వస్తుంది ఇంట్లో. ఎట్లా అంటే, కుకింగ్ చేసినా కానీ సంథింగ్ ఏదున్నా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ వీడియో తీసుకొని అప్లోడ్ చేసేయండి. ఏదో ఒకటి డైలీ అప్లోడ్ చేసి ఏంటంటే, ఒక టైం వచ్చే వరకు ఒక సక్సెస్ అని కంపల్సరీ వస్తుంది. అది నాకు వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇంకా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటే కనుక ఇంకా నేను ముందుకు పోతా ఖచ్చితంగా. ఒకరోజు అయితే అందరికీ ఒకటి పెద్ద ఏమంటారు నాకు వస్తలేదు అది ఇస్తా. ఇంకోటి ఏం చెప్తాం అనుకుంటున్నా తెలుసా, ఇంకా అడిగారు అరే ఎప్పుడు ఏవేవో వీడియోలు పెడుతుంటో, ఏదైనా కంటెంట్ ఉందిరా, కంటెంట్ కావాలరా, కంటెంట్ ఉందిరా, మంచి క్లారిటీతో ఉందిరా అది అని అన్నారు చాలామంది అంటారు కదా. అయితే వాళ్ళకి ఒకటే అంట, కంటెంట్ మీ దగ్గర ఉంటే నాకు ఎప్పుడు కామెంట్ చేయరు, ఎట్లా చేయాలా, ఏ స్కేల్లో అవ్వాలా, ఎట్లా చేయాలని నాకు ఎప్పుడు నేను చేస్తా. అది ఎట్లా అయిపోయిందంటే, ఓ ఎక్కడికైనా పోయినామంటే అరే పెళ్ళైందా రా అంటారు తప్ప,
మళ్ళీ మా బిడ్డ నుండి వేసుకుంటావాలని వాళ్ళని అడుగుతురా, ఇది కూడా అట్లా ఉంది కథ. అందుకనే మీరు నాకు ఏమైనా కంటెంట్ ఉంటే నాకు చెప్పు, నేను ఖచ్చితంగా వేస్తా. ఇంకోటి ఏమో వేద్దాం అనుకున్నా, నాకు చాలా చెప్పాలని ఉంది. ఇంకోటి నాకు ఎవరైనా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు మంచి కంటెంట్ అంటే కళ యాక్టింగ్ మీద కానీ ఇంట్రెస్టింగ్ ఎక్కువ యాక్టింగ్ చేయాలని ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా. వాళ్ళ వీడియోస్ కూడా నేను తీసి నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటా. ఇంకోటి 8 మినిట్స్ అండ్ 5 మినిట్స్ సంథింగ్ ఏమైంది, ఇంకా మంచి స్థాయిలో ఉంటా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఏమైనా తప్పు మాట్లాడితే ఇప్పుడు మనం ఏం స్క్రిప్టెడ్ కాదు, ఇది నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా వీడియో ముంగడ కూర్చొని. ఏది ఉన్నా నేను నోట్లో దన్నదన్న మాట్లాడిస్తున్నా, కొంచెం మాటలు అటు ఇటు పోతున్నాయి. దీని గురించి కూడా మళ్ళీ సపరేట్గా ఒక టాపిక్ వస్తుంది నాకు బయట పోయినాక, అట్లా మాట్లాడవేం రావు ఇట్లా మాట్లాడ, అరే మళ్ళీ ఇట్లా మాట్లాడారు రా పోయి చెప్పురు మీరు, ఇవన్నీ వేస్ట్. అయితే ఇంకోటి ఇంకేమన్నారా పా, సరే ఇవన్నీ వదిలేస్తే లైఫ్లో ఆ నలుగురు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఆ నలుగురు నుంచి మనం పట్టించుకుంటూ పోయినామనుకో లాస్టిక్ చిప్ప పట్టుకొని ఉండాలి. అందుకే ఆ నలుగురిని వదిలేసేలా మనది మనం చూసుకోవాలా. నిమ్మలంగా మనం ఏది అనుకుంటున్నామో అది చేరుతామో అది నాకు తెలుసు. ఖచ్చితంగా నన్ను ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు, అరే అసలు ఎవ్వరిని కలుస్తలేడు ఎవరి దగ్గర, నేను చుట్టాల దగ్గర కూడా పోతలేను, అసలు ఎవరి దగ్గరికి అసలు వెళ్తలేను. నేను ఎట్లుంటా అంటే 4 గోడల మధ్యలో ఉంటున్నా, కానీ ఒక్కరోజు పక్కా నేను ఒకటి అనుకుంటున్నా, అది అయిన రోజు ఖచ్చితంగా అందరినీ కలుస్తా. ఆ రోజు మొత్తం వేరే ఉంటుంది. సాయిబాబుబలి అంటే ఇన్ని రోజులు ఎన్నో నథింగ్ ఉండే, కానీ నా టైం తిరిగే రోజులు దగ్గర వచ్చేసినాయి. ఆ టైం తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు నేను కలుస్తా, కానీ నన్ను చూసే ఫీదా అయిపోవాలా, అట్లా రెడీ అయిస్తా కంపల్సరీ. ఆ టైం వస్తుంది, అది నా నమ్మకం. నేను అంత కష్టపడతా, ఇంకా అడ్వాన్స్ చేయడానికి నేను రెడీ ఉన్నా. మీరు ఇంకా నాకు ఏమైనా వీడియో చేయమన్నా నేను చేస్తా. ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నా బా, కానీ నాకు టైం దొరకడం లేదు. ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటూ, నేను ఇక్కడ మళ్ళీ ర్యాపిడో చేసుకుంటూ, మళ్ళీ చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి కొద్దిగా అన్నీ నాకు. అవన్నీ లేకుంటే నేను ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఇంతసేపు నేను ఇట్లా యూట్యూబ్లో మీ అందరికి చెప్పడానికి కారణం ఏంటంటే మీరు కూడా కష్టపడండి, ఏదో ఒకటి కష్టపడండి. ఎప్పుడు వాడు వీడు ఇట్లా చేస్తుండు, వాడు అట్లా చేస్తుండు, ఇట్లా చేస్తుండు అని కాకుండా మీరేంది, మీరు అర్థంలో చూసుకోరు, నువ్వేంది అని చెప్పి అనుకుంటే మీరే బాగుపడతారు కదా. నేను అనేది అది. ఇంకా ఎందుకు ఇట్లా చాలు, నాకంటూ సోషల్ మీడియాలో ఒక పేరుంది, చాలు నాకు హ్యాపీ ఉన్నా. ఇంకా ఎందుకు ఇట్లా ఒక మనిషిని ఇట్లా చేసుడు ఏందో, ఇవన్నీ మనకు పెద్ద మాటలు చెప్పాను. ఇప్పుడు వీడియో అయితే ఇంకా చేద్దాం అనుకుంటున్నా అని ఇంకా ఓవర్ అయిపోయింది ఇప్పటికే, 8 నిమిషాలు అయింది మాట్లాడినా. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి మీకు అందరికీ చెప్తాను కదా, మనీ ఎంత వచ్చినాయో ఎంత వస్తున్నాయో అని. పెద్ద మాట ఏం చెప్పను, ఒక 2 తులాల చైన్ తీసుకుని ఉండొచ్చు, మొత్తం 2 చైన్లు అయితే తీసుకుని ఉండొచ్చు, అంతే. ఇక ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను యూట్యూబ్ మనీతోనైతే. అది మీరు కూడా సక్సెస్ అవుతారు కంపల్సరీ. అవి ఏందో కూడా నేను ఒక చిన్న వీడియో వేస్తా, అవి ఎప్పుడైనా నా మెడల్ ఉంటాయి, ఖచ్చితంగా నా మెడల్ అయితే ఉంటాయి. అవి తీసుకుని అయితే యూట్యూబ్ మనీ నుంచి వచ్చినాయి. నేను మీకు చెప్తున్నందుకు నాకు యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏమవుతుందేమో అని భయం అవుతుంది. ఇందులో ఏం మ్యూజిక్స్ యాడ్ చేయను, ఏం యాడ్ చేయను, నో కాపీ రైట్స్, ఓన్లీ నా కంటెంట్తో నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నా. మీరు కూడా గట్టిగా కష్టపడండి, ఖచ్చితంగా యూట్యూబ్ సక్సెస్ వస్తుంది. ఫస్ట్ ఏం లేదు, మోనటైజేషన్ కావాలి. మోనటైజేషన్ తర్వాత డాలర్స్ వస్తాయి, డాలర్స్ వచ్చినాక మనకు పిన్ వస్తుంది. పిన్ వచ్చిన తర్వాత మనము అప్లై చేసేయాలి, తర్వాత మన బ్యాంక్లో డాలర్స్ వాడడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత మనం ఏటీఎం పోయి కార్డు గీకాలని అన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాపా. కానీ ఏం చేస్తాం, నా ఫ్యాన్స్ అట్లా ఉన్నారు, మొత్తం చుట్టుపక్కల చాలా ఫ్యాన్స్, పెద్ద పెద్ద బిగ్ ఫ్యాన్స్, డాడ్ ఫ్యాన్స్ ఉంటారు మనకి. ఎట్లా అంటే ఏదైనా చేస్తే కొంచెం గిల్టీ ఫీల్ అయిపోయి ఏదో అనుకుంటారు, కానీ ఏమో చేస్తాం మనం. ఇప్పుడు ఏదో అట్లా ఈడున్నాం, కింది స్థాయిలో ఉన్నాం, కొడుతా ఒకరోజు గట్టిగా. సాయిబాబాలి అని ఉత్తిని పెట్టుకోలే నేను 2030లో, నాకు తెలివి లేనప్పుడే పెట్టుకున్నా.
ఆ పేరు తగ్గట్లా ఉందామని నా ఫీలింగ్. మంచి ఒక టైం, ఆ టైం గురించి వెయిట్ చేస్తున్నాం. మీరైతే వీడియో చూసినందుకు థ్యాంక్స్, లవ్ యూ సో మచ్. ఇంకోటి వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. నాకు ఇంకా సపోర్ట్, ఇప్పుడు మీరు అందరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ రైట్ మళ్ళీ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను.